లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. అటు సినిమాలు, ఇటు పాలిటిక్స్ కి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఎప్పుడూ వివాదాల్లోనే ఉంటాడు. వైసీపీ సింపథైజర్ గా సోషల్ మీడియాలో ఆయన చేసిన హడావిడితో ఇప్పుడు ఆర్జీవీ కేసుల చట్రంలో చిక్కుని ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ఆ ఎఫెక్ట్తో పవన్ కళ్యాణ్ బాలకృష్ణులపై తెగ సెటైర్లు వేసిన అతని వాయిస్ సడన్ గా మారిపోయింది. బాలయ్య నటించిన డాకు మహారాజ్ టీజర్ పై ఆర్జీవీ పొగడ్తల వర్షం కురిపిస్తుండడంతో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద ట్వీట్లు సినిమాలపై ఇప్పుడు వేట మొదలైంది. వైసీపీ హయాంలో చంద్రబాబు, లోకేష్, పవన్ ని నెగిటివ్ గా చూపిస్తూ కాంట్రవర్సీ సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో కూడా వైసీపీ నాయకుడిలా చెల్లిరేగిపోయారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయి ఏపీలో అతనిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. జగన్ పాలనలో రెచ్చిపోయిన ఆర్జీవీకి ఇప్పుడు కూటమి పాలనలో ఎలాంటి చేదు అనుభవాలు ఎదురవబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది. సంచలన సినిమాలను తిరగెక్కిస్తూ ఎప్పుడు వివాదంతో సాహసం చేసే ఆర్జీవీ రాజకీయ నేపథ్యంలో పలు సినిమాలను కూడా తెరకెక్కించారు. వైసీపీ హయాంలో జగన్ మెప్పు కోసం వైసీపీ లీడర్ల సొమ్ముతో ప్రతిపక్ష నేతలపై అడ్డు అదుపు లేకుండా అడ్డదిడ్డంగా సినిమాలు తీసేశారు. నచ్చితే చూడండి, లేకపోతే లేదు అంటూ రెచ్చిపోయారు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అతను ఎవరిని వదిలిపెట్టకుండా అవమానకరమైన పోస్టులు పెట్టి కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. ఏపీ ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో నాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ ఎక్స్లో పోస్టులు పెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో వర్మపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఆ క్రమంలో తూళ్లూరు పోలీసులు ఆర్జీవీపై కేసు నమోదు చేశారు. కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్టులు, ట్వీట్లు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. కేసులు నమోదైన వారిని పోలీసులు అరెస్టు చేస్తూ వస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎక్కువగా వైసీపీ సానుభూతి పర్ల మీదే కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పైన కేసులు నమోదవడం హాట్ టాపిక్ గా మారింది. అప్పటి వరకు కేసులకు భయపడేది లేదని ప్రగల్భాలు పలికిన ఆర్జీవీలో ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు అందుకున్న నేపథ్యంలో భయం మొదలైనట్లు కనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా రామ్ గోపాల్ వర్మ, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పాత్రలతో తనకు ఇష్టమొచ్చినట్లుగా సినిమాలు తీస్తూ వెళ్లారు. వారితో పాటు నందమూరి బాలకృష్ణపై కూడా సోషల్ మీడియాలో తెగ సెటైర్లు విసిరారు. బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ అప్పుడు ఆర్జీవీ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ బయోపిక్ కు పోటీగా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అన్నాడు. ఆ తర్వాత ఏదో సందర్భంలో బాలకృష్ణతో రోజా దిగిన సెల్ఫీని ట్వీట్ చేసి బాలయ్యపై తెగ సెటైర్లు విసిరారు. రోజా అందంగా ఉందంటూ పొగిడిన వర్మ బాలకృష్ణను దిష్టిబొమ్మ అంటూ ట్రోల్ చేయడం గమనార్హం. సెల్ఫీలో రోజా అతనికి హీరోలా కనిపించిందట. ఆమె కుడి పక్కన విగ్ లేకుండా ఉన్న బాలకృష్ణ ఎవరూ తనకు తెలియదన్నట్లు కామెంట్లు పెట్టాడు. ఆ ట్వీట్లో అందమైన రోజాగారి పక్కన కూర్చొని ఆ ఫోటోను నాశనం చేసిన ఈ వ్యక్తి ఎవరో మీరు చెప్పగలరా అంటూ మరో ట్వీట్ చేసిన ఆర్జీవీపై బాలయ్య అభిమానులు అప్పట్లో తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో తన పోస్టుల్లో అలాంటి వెటకారాలు చాలానే చేశారాయన. అదే ఆర్జీవీ తాజాగా బాలయ్య నటించిన డాకు మహారాజ్ సినిమా టీజర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. రేపు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న డాకు మహారాజ్ మళ్లీ సంక్రాంతి వరకు ఆడుతుందని, హాలీవుడ్ రేంజ్ లో బాలకృష్ణ నటించిన ఆ మూవీ 363 రోజులు పక్కాగా ఆడేస్తుందని ట్వీట్ చేశారు. ఆర్జీవులు ఈ సడన్ చేంజ్ చూస్తూ నందమూరి అభిమానులు తెగ సెటైర్లు విసురుతున్నారు. వరుసగా నమోదవుతున్న కేసులతో ఆర్జీవికి భయం పట్టుకుందని, ఆ కేసుల భయంతోనే అతను బాలయ్యను కాకపడుతున్నాడని ఎద్దేవా చేస్తున్నారు. ఎంత కాకపట్టినా వర్మ మెడకు కేసుల ఉచ్చు బిగుసుకోక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.